రైతుల జీవితాలను నాశనం చేసే వ్యాపార బిల్లు అనే అటువంటి బిల్లుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతు పలకడంతో ఈ రెండు పార్టీలు రైతు ద్రోహల పార్టీలన్నారు. సిక్కోలు నగరంలోని ఇంద్రా విజ్ఞాన భవన్ ఎదుట సంతకాల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ మీటర్ల బిగింపు వ్యాపార బిల్లులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉద్యమించనున్నామన్నారు. అందుకు శ్రీకాకుళం నుండి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఉన్న అందరి రైతులను జిల్లాల్లో కలుస్తామని అన్నారు. ముష్టి 4000 కోట్ల కోసం వ్యాపార బిల్లుకు జగన్ ప్రభుత్వం మద్దతు ఇవ్వడం దారుణమని అన్నారు. రైతుల మానాభిమానాల కోసం మాట్లాడితే కొడతారా? పేదవాళ్ళ కోసం మాట్లాడితే కొడతారా? మీరు కబడతారని చెప్తా ఉన్నాం. భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కుల ప్రకారమే మీ రాజ్యం లేక వచ్చారు. మీరు ఎప్పుడు రావాలి? బ్రిటిష్ వాళ్ళకు సాకిల పడ్డవాళ్ళు మీరు. కనుక కాంగ్రెస్ పార్టీగా వ్యవసాయ బిల్లు వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇటువంటి దౌర్జన్యాన్ని చూస్తూ ఊరుకో ఉండం.